హలో సుధీర్ సంద్ర గారు హలో అండి పిల్లలు పెద్దవాళ్ళకి తెలియకుండా చెప్పేటువంటి అబద్ధాలు ఏమి ఉంటాయండి అసలు దానికంటే ముందు మన డే టు డే లైఫ్లో ఆల్రెడీ పెద్దవాళ్ళకి తెలియకుండా పెద్ద పెద్ద అబద్ధాలు అవసరం లేదు ఫస్ట్ చిన్న చిన్నవి మనకి స్టార్టింగ్ మనకి తెలిసిపోద్ది అవును ఈ రోజుల్లో మోస్ట్ కామన్గా పిల్లలు వాడేది వాడు చూస్తే ఎలా ఉంటుంది వీడు నిజమే చెప్తున్నాడే అనిపిస్తుంది కానీ దాని ఇంటర్నల్గా మీరు ఎప్పుడైనా చూడండి రెండు పర్సనాలిటీస్ ఉంటాయి బయటకు వచ్చి ఒకటి చెప్తా ఉంటాడు లోపల మాత్రం ఇన్నర్ ఫీలింగ్ వేరేది ఉంటుంది ఇప్పుడు ఎప్పుడైనా మీరు పిల్లలు సాయంత్రం పూట స్కూల్ నుంచో లేకపోతే బయట నుంచి వచ్చి ఏరా నీతో కొద్దిగా మాట్లాడాలంటే అమ్మా నేను అలసిపోయా ఇప్పుడు కాదంటాను యాక్చువల్గా వాడికి లోపలే ఏంటంటే ఇది అబద్ధం నేను అలసిపోయానని అబద్ధం కానీ లోపలే ఉంటుంది తెలుసా ఇప్పుడు నేను ఇంత టెన్షన్లో మళ్ళీ నేను ఇదంతా డ్రాక్ట్ చేసి పెద్ద సినిమా నేను క్రియేట్ చేయలేను కామ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి అని చెప్పి ఈ సీన్ ముందేం స్క్రీన్ పెట్టాడు ఐఎమ్ టైర్డ్ అరే తినరా నీకోసం వేడిగా చేశానంటే అమ్మా నాకు ఆకలి లేదమ్మా బయట బాగా తిని వచ్చాడు కాబట్టి నేను ఆకలి లేదు డోంట్ మైండ్ సీరియస్గా ఇదేనండి బయట మంచి రెస్టారెంట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అయ్యి బాగా తినొచ్చారు కాబట్టి ఇక్కడ రాకలే అవును చాలా సిచ్యువేషన్స్ మనకి ఎలా ఉంటాయంటే అంటే మీరు ఏమనుకోకపోతే మళ్ళీ చెప్తారు నాన్న నేను సినిమాకి వెళ్తున్నాను నీకు నచ్చదులేనా మీరు అభిరుద్ధిగా నేను సినిమాకి వెళ్తున్నాను ఎందుకంటే ఆ సినిమా పెద్దోళ్ళు చూసేది కాదు ఒకవేళ ఎక్కడ నేను అలాంటి చోటు దొరికితే మళ్ళీ ఆడ కొడతారని చెప్పి ఇంకా చాలా ఉంటాయి రెగ్యులర్లో వాళ్ళు ఫ్రంట్ చెప్పే పదం దాని వెనకాల ఉండే అంతరార్థం రెండు వేరుంటాయి చాలా రెగ్యులర్ రొటీన్ అసలు ఇంకోటి నాగరాజ్ గారు ఈ మధ్య రెగ్యులర్గా చెప్పే ఒక బిగ్గెస్ట్ లై ఏదన్నా ఉంటే అమ్మ ఒక పది నిమిషాలు వచ్చేస్తా ఒక్క పది నిమిషాలు వచ్చేస్తా ఆ పది నిమిషాలు ఎప్పుడు వద్దు కూడా తెలియదు వీళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి రాత్రి పన్నెండు అయితే కూడా పది నిమిషాలు రాదు అప్పుడు వస్తాడు హీరో వచ్చిన తర్వాత ఏరా అంటే ఇంకప్పుడు స్టార్ట్ చేస్తే సర్లే రేపు ఉదయం వచ్చేదానికటి రాత్రి అని వచ్చాడు అని చెప్పి సర్దుకొని పడుకుంటారు ఇంకా అంతే ఇవి చిన్నవే సరే ఇవి కూడా మీరు పెద్దగా అబద్ధాలు అంటున్నారంటే మేము చూసింది కూడా అబద్ధాలు ఎలా స్టార్ట్ అవుతాయంటే చిన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలా తప్పించుకోవడం మొదలుపెట్టి అలా చేస్తూ 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 డెవలప్ అయ్యే లైసే చాలా భయంకరమైన సిచ్యువేషన్ తీసుకెళ్తాయి మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే చిన్నగానే స్టార్ట్ అవుతుంది బట్ మేజర్ మెజారిటీకి వచ్చేటప్పటికి ఎందుకు ఆ విధంగా ఎక్కువ జరుగుతుంది మనం అనుకోవచ్చు అంటారు పర్టికులర్గా ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది ఏదైనా సరే ఈరోజు మనం ఇక్కడ షూట్ చేస్తున్నాం అంటే దానికి ఒక కారణం ఉంది సమాజానికి ఒక డిఫరెంట్ సైకాలజీ కాన్సెప్ట్ మెసేజ్ ఇవ్వాలని అలా వాళ్ళు ఒక అబద్ధం చెప్తున్నారన్నా కూడా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఆ కారణాలు ఏంటో మాట్లాడదాం కారణాలు మీకు తెలిస్తే వాళ్ళు చెప్పేదానికి ఎందుకు అలా చెప్తున్నారని మీకు ఆటోమేటిక్గా సెన్స్ వస్తుంది ఫస్ట్ కారణం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ దేనికి తెలుసా వాళ్ళు ఏం కోరుకుంటారంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకునే దానికి నిజం చెప్తే నాకు పనిష్మెంట్ ఇస్తారు దాని నుంచి తప్పించుకోవాలి ఆ పనిష్మెంట్ని తప్పించుకోవాలి దాని గురించి నేను ఫస్ట్ అబద్ధం చెప్తాను ఇప్పుడు నేను లేటుగా వచ్చాను గా నేను తెరుతారు నేను వెంటనే ఏం చేస్తాను లేటుగా వచ్చాను దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడే మా ఫ్రెండ్ యాక్చువల్గా వస్తున్నప్పుడు బైక్లో టైర్ పంచర్ అయిపోతే నన్ను అడిగాడు ఫోన్ చేసి ఇంకెవరే రాలేదు నేను ఒక్కడీ వాళ్ళని హెల్ప్ చేస్తే రాత్రి వెళ్ళి వాడిని నిద్రపోయాడు అందుకోసం చెప్పి ఆ టైంలో అక్కడ లేని ఒక సినిమా క్రియేట్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు లేట్గా వచ్చినట్టు వాళ్ళు నాన్న తిడతారు లేకుంటే ఏదో పనిష్మెంట్ ఇస్తారు ఆ విషయాన్ని తప్పించుకునేదానికి ఒక ఎక్స్ట్రా సినిమా యాడ్ చేస్తాడు చూసారా ఇది అబద్ధమే కానీ దేనికోసం అంటే ఇక్కడ ఈ పనిష్మెంట్ తప్పించుకునే దానికి ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఇక్కడ ఏదో కొడతాడో భయం అదంతా పక్కన పెట్టండి ఏం చేత ఇప్పుడు మాట్లాడడం ఎందుకు ఏం తిడుతుంటే మనం ఎందుకు అన్న అలా ఆ కైండ్ ఆఫ్ నేచర్ని తప్పించుకునే దానికి మనోడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు దాన్ని ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అంటాం రెండోది నీడ్ ఫర్ ప్రైవసీ నేనేవి షేర్ చేసుకుంటాను తెలుసా ఏవైతే అమ్మానంతా షేర్ చేసుకోవాలి అంతవరకు షేర్ చేసుకుంటా ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను హ్యాంగౌట్ చేసి బాగా ఫ్రెండ్స్తో చికార్స్కి వెళ్ళొచ్చాను నేను అక్కడికి వెళ్ళి డిఫరెంట్గా కొన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చెప్పాను నా ఏజ్కి తగ్గట్టు ఇంట్లో వాళ్ళ అప్రోపరియేట్ కానీ యాక్టివిటీస్ చేశానని చెప్పి ఇంట్లో చెప్పగలుగుతారా ప్రైవేట్ యాక్టివిటీస్ అన్నీ ప్రైవేట్ లానే ఉండాలి ఆ ప్రైవేట్ అనే పదాన్ని నేను మార్చి ప్రైవసీ అన్నాను వాడి ప్రైవసీ కోసం అక్కడ ఏమేం చేశాడో అక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళి మాట్లాడే మాటలు అవ్వచ్చు తిరిగే వాతావరణం అవ్వచ్చు తిరిగే వ్యక్తులు అవ్వచ్చు అవన్నీ ఏమి చెప్పడు ఎందుకంటే ఆ ప్రైవసీ మెయింటైన్ చేయాలని చూస్తుంటాడు సారీ బాస్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే పాప ఇదంతా ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా అంతా కాలిపోయిన తర్వాత బయటకు వచ్చి మన దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు ఫస్ట్ మీరు అర్థం చేసుకునేదానికి ఇవి చెప్తున్నాం సో సెకండ్ ప్రైవసీ థర్డ్ వన్ స్వాతంత్రం స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే కాదు వీళ్ళ ఇండిపెండెన్స్ నాకు నా ఫ్రీడమ్ కావాలి నాకు నా ఫ్రీడమ్ కావాలి చాలామంది ఎప్పుడైనా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు ఇవన్నీ అడుగుతుంటే అమ్మ ఐదు ఐదు నిమిషాలు వచ్చేస్తాం ఐదు ఐదు నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలు మళ్ళీ కనపడి ఎందుకంటే నాకు ఐదు నిమిషాలు వీళ్ళు వదిలేశారనుకో నేను అడికి వెళ్ళి గంట సేపు ఏం చేయాలని చేస్తాను కానీ నాకు స్పేస్ కావాలి ఎవరితో వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వస్తావు ఇవన్నీ అడుగుతూ ఉంటే ఎక్కడో సంభవ్ నన్ను వీళ్ళు జైల్లో బంధించినట్టు ఆ రోజుల్లో జైల్లో బంధిస్తే స్వాతంత్రం వచ్చింది వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నన్ను జైల్లో బంధిస్తే నా స్వాతంత్రం ఎక్కడో తీసేసుకుంటున్నారని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతుంటారు ఆ ఇండిపెండెన్స్ అనే డిజైర్లో నాకు అది కావాలి నాకు ఆ స్వాతంత్రం కావాలి మా పేరెంట్స్ దగ్గర నుంచి స్వాతంత్రం కావాలి వాళ్ళకి ఇవన్నీ తెలియకూడదు అనే ఒక మోజులో మత్తులో ఈ ప్రాబ్లం వస్తుంది ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అనే ఒకటి మాత్రం నిజం నైంటీస్ బిఫోర్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక బోర్డర్ లైన్ అనేది ఖచ్చితంగా కనిపించేది వాళ్ళ బౌండరీస్ లేవు ఎస్ ఇప్పుడు గట్టిగా మనం ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళ క్రియేటివిటీని మీరు అని అనేటువంటి వాళ్ళు ఉంటారంటే తప్ప పొరపాటును కూడా అలా ఎందుకు చేస్తాం ఇలా ఎందుకు చేస్తాం అని మందలించే వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ లేదు పొరపాటును ఎవరైనా స్కూల్లో టీచర్స్ కానీ కాలేజ్లో టీచర్స్ కానీ లేదా చుట్టుపక్కల ఉండేటువంటి నైబర్స్ కానీ పొరపాటును ఒక మాట అంటే చాలు వీళ్ళకి ఎక్కడా లేని ఆవేశం అన్నీ వచ్చేస్తాయి తోడు కొంతమంది పేరెంట్స్ వెనకేసుకుని వచ్చేస్తారు మనం పుట్టి పెరిగిన కొద్దీ మన వెనక నుంచి ఎవరున్నారు అంటే మన చుట్టుపక్కల మన పేరెంట్స్కి తగ్గట్టు అమ్మమ్మ తాతయ్య నానమ్మ వాళ్ళందరూ ఉండేవాళ్ళు వాళ్ళే మనకు లైఫ్ కోచ్లు ట్రూ 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 వాళ్ళు లేక కదా ఇప్పుడు ఈ సైకాలజిస్టులు లేకుంటే మేమందరం కూడా చిన్న వీడియోస్ పెట్టి మనం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడి నుంచే అక్కడి నుంచే ఇవాళ మీరు ఎంతో అనాలిసిస్ చేసి ఇంత పెద్ద కంటెంట్ని అది కూడా అందుబాటులో ఉండే విధంగా ఇంట్లో ప్రతి ఒక్కరు ప్లే చేసుకుని చూసుకునే విధంగా జాగ్రత్త పడే విధంగా అయిపోయినంత పరిస్థితి వచ్చింది ట్రూ అందుకే అబద్ధాలు ప్రైవసీలో ఎందుకు వచ్చేస్తారంటే అదే అవి ఎలా అయినా వాళ్ళకి వాళ్ళు అక్కడేం వాళ్ళకి తప్పు కనపడదు ఏముంది ఇప్పుడు నేను కవర్ చేయడం వల్ల ఏమైంది అని చెప్పి అనుకుంటారు కానీ అవే స్లోగా వెళ్ళేసరికి పెద్దవిగా మారి వాళ్ళ జీవితాలు కూడా నాశనం నాశనమైన స్టేజ్లో చాలా మంది ఉన్నారు మైనారిటీ ఇస్ ఆల్వేస్ మేజర్ మెజారిటీ ట్రూ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు పనిష్మెంట్ని తప్పించుకునే దానికి రెండోది ప్రైవసీ అనే మోజులో తర్వాత వాళ్ళ భావ స్వేచ్ఛ అంటారు కదా అలా వాళ్ళ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండాలని మూడోది నాలుగోది అన్నిటికంటే ముఖ్యం ఇది చాలా చాలా క్రేజ్ ఇది మీలా ఎంతమంది రీజన్ చెప్పండి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నాగరాజు గారు ఇది కొద్దిగా పర్సనల్ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తా అంటే నేనా సాయితో బయటికి వెళ్ళాలని చెప్పి అంటాం వాళ్ళ ఇంట్లో ఏం చెప్తాను నేను సుధీర్తో బయటికి వెళ్ళానని చెప్పి అంటాం నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళంటే రే నీ వల్లే మా అబ్బాయి చనిపోతున్నాడు రా అని చెప్పి వాళ్ళ ఇంట్లో నన్ను తిడతారు లేదా వాళ్ళ ఆ ఫ్రెండ్ మా ఇంటికి వస్తే సాయి నీ వల్లే మా అబ్బాయి చనిపోతున్నా అని చెప్పి అంటారు ఈ పీర్ ప్రెషర్ వల్ల కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాం అవును మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ వచ్చి పీర్ ప్రెషర్ అంటే ఫ్రెండ్స్ కొన్ని అరే ఎందుకు అన్నింటిలో చెప్తావు ఏదో ఒకటి చెప్పేసి వచ్చే ఏదో చెప్పొచ్చే ఏదో ఒకటి చెప్పొచ్చే అనగానే వీడు ఉన్నారు కదా చూసుకుంటాడు అని చెప్పి వీడేదోడు చెప్పేసి వస్తాడు సో ఇట్ దిస్ ఇస్ కాల్డ్ పీర్ ప్రెషర్ ఈ నాలుగు వల్లే మేజర్ మెజారిటీ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు అబద్ధాలు చెప్తారంటే ఇది ఫస్ట్ నాలుగు కారణాలు ఏ సందర్భాల్లో వీళ్ళు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అనే దానికి ఒక మూడు నాలుగు కారణాలు చెప్తాను మీకు అంటే ఏ సందర్భాల్లో వాళ్ళని అబద్ధాలకి దారి తీస్తుందనే విషయానికి ఫస్ట్ ఏం తెలుసా తల్లిదండ్రులు అది తప్పనట్ల ఖచ్చితంగా మీరు అడగాలి మీరు కూడా అడగకపోతే ఇప్పుడు ఆయన ఉన్నట్టు బౌండరీ లైన్ దాటిపోతారు వాళ్ళు ఏం అడతారు ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని ప్రతిదానికి వై వాట్ వెన్ అనే క్వశ్చన్స్ అడుగుతుంటే అది నచ్చక దాని నుంచి బయటికి రావడానికి వీళ్ళు అబద్ధాలు మొదలు పెడతారు వేరే బోట్స్ అంటారు దాన్ని వేరే బోట్స్ అంటే ఏంటంటే మామూలుగా అడుగుతారు ఒరే నిన్న కూడా రాత్రి లేట్ అయింది ఈ రోజు కూడా లేట్కి వస్తాయి ఎన్నిసారి చెప్పండి నీకు అని చెప్పి అక్కడ వీడిని జాగ్రత్త కోసం వీళ్ళు చెప్పి ఎందుకు ఏమిటి ఎలా అని అడుగుతుంటే వీడికి అది నచ్చక దానికోసం అబద్ధాలు ఎందుకు ఆడుతున్నా కారణం లయ బోట్స్ అంటే లై ఎందుకు అడుగుతున్న అంటే వేన బోట్స్ ఎలా ఎందుకు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు కలుస్తున్నారు అని చెప్పి క్వశ్చన్లన్నీ అడుగుతుంటే ఒక ఇంట్రాగేషన్ లాగా ఫీలింగ్ దీన్ని తప్పించుకునే దానికి అమ్మ నేను కంబైన్ స్టడీ చేయడానికి వెళ్తున్నాను అమ్మ కంబైండ్ స్టడీ అక్కడ నలుగురు ఫ్రెండ్స్ వస్తారు నలుగురు మేధావులు అలాగే అర్థమైంది అనుకుంటాను ఎంత బాగా ఉంటుందో అది ఆ కంబైన్స్ డే ఎంత బాగుంటుందో ఎవడైతే ఎంజాయ్ చేస్తున్నారో వాడికే తెలుస్తుంది సో ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ సందర్భాల వల్ల వాళ్ళు అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు రెండోది ఎమోషన్స్ గురించి అంటే వాళ్ళు బాధలో ఉన్నారు ఆనందంలో ఉన్నారు ఏ విషయాన్ని వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది ఆ విషయాలు వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అబద్ధాలు చెప్పాను దానికోసం వెళ్తారు అర్థమైందా ఫ్రెండ్స్తో నైట్ అవుట్ తిరిగితే నాకు అక్కడ కిక్ వస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే నేను ఈరోజు వేరే పని మీద వెళ్తున్నాను ప్లీజ్ అమ్మ అని చెప్పి అక్కడ హ్యాపీనెస్ కోసం ఇక్కడ ఎమోషనల్గా అబద్ధాలు చెప్పేసి వెళ్తారు ఎమోషన్స్ కోసం అబద్ధాలు చెప్తారు ఇవి రెండు ఒక ఎత్తే అయితే మూడోది అతి భయంకరమైన అబద్ధం ఎప్పుడు ఆడతారు తెలుసా వాళ్ళ హ్యాబిట్స్ని కప్పుచ్చుకున్నదానికి హ్యాబిట్స్ తెలియకుండా ఉండడానికి మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ మాకు వచ్చే కౌన్సిలింగ్లో బాస్ పిల్లలకి సిగరెట్ తాగే అలవాటు ఉందని ఆల్కహాల్ తాగే అలవాటు ఉందని డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని పేరెంట్స్కి పాపం తెలియదు అసలు వాళ్ళకి తెలియకుండా అది తప్పించుకునేది వీళ్ళు ఏం చేస్తారంటే నేనేం చేయట్ల ఊరికే ఫ్రెండ్స్తో తిరిగేసి వస్తున్నారు అంతే కానీ వాడు అక్కడ చేసే పనులన్నీ ఆ అలవాట్లు కప్పిపెచ్చుకునేదానికి వీడిక్కడ ఫస్ట్ అబద్ధాలు స్టార్ట్ చేసేది హ్యాబిట్స్ కోసమే చాలా మంది చెడిపోయేది కూడా అబద్ధాల్లో ఫస్ట్ చెడిపోయేది ఎక్కడంటే హ్యాబిట్స్ వాళ్ళు పిల్లల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే ఈ అబద్ధాల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పాజిటివ్ అని నేను చెప్పను నెగిటివ్ అయినా సరే ట్రాన్స్ఫర్మేషన్ అది అక్కడ నుంచే వాళ్ళ నెగిటివ్ సెన్స్ కొడతా ఉంటుంది అనమాట వీళ్ళకేంటి లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాము ఎవరో కాదు ఇన్ఫ్లుయెన్స్ చేసి చెడగొట్టేది వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే వాళ్ళ సినిమా చూసు టీవీ చూసు కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సిగరెట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ హీరో స్క్రీన్ మీద సిగరెట్ తాగలని వీడికి ఉంటుంది లోపల ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది బట్ దాన్ని కన్ఫర్మ్ చేసే కూడా ఒక దొరకాలి అలాంటి అలవాట్లు తెలియకుండానే లోపల నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతాయి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అనుకుంటాం అది కొంత ఉంటుంది కానీ వీళ్ళకి వీళ్ళే చెడగొట్టుకునేటువంటివి కొన్ని ఉంటాయి వాటి మీద ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇక ఒక వీడియో చేశాను నేను సుధీర్ సాండ్ర గారు కింద కామెంట్ బాక్స్లో కుదిరితే దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము ఒకసారి చూడండి ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క టీనేజ్ పిల్లలు చూడాల్సినటువంటి అవసరం ఉంది కుదిరితే ఇంట్లో కానీ స్కూల్ కాలేజెస్లో కానీ స్క్రీన్ మీద పెట్టి చూపించండి ఎందుకు ఇలా అవుతుంది అని అంటే అది కారణాలు దాంట్లో చాలా చెప్పున్నారు డీటెయిల్గా చెప్పాము చాలా డీటెయిల్గా చెప్పారు సో హ్యాబిట్స్ తెలియకుండానే కొంతమందికి ఫామ్ అవుతాయి అది పిల్లల్ని మీరు మానసికంగా అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు ఇప్పుడు ఇండివిజువాలిటీ అలవాటు పడిపోయినటువంటి వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది సార్ వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారో తెలియదు ఆ లోన్ లైఫ్కి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అక్కడే కొంతమంది తెలియకుండా హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి అటువంటి వాళ్ళు ఒకవేళ మీరు ఈ హ్యాబిట్స్ వల్ల అబద్ధాలు చెప్తున్నారు అసలు ఎలా ఐడెంటిఫై చేయాలంటే వీలైతే ఎప్పటికప్పుడు మీ పిల్లల్ని మానిటర్ చేస్తూ ఉండండి అనుమానించమని చెప్పట్ల మానిటర్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు వాళ్ళ బుక్ షెల్ఫ్స్ కానీ లేకుంటే వాళ్ళ వాతావరణం కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్మెల్ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ కొద్దిగా అబ్జర్వ్ చేయండి లేకపోతే ఈ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ అబద్ధాలు మొదలు పెడితే ఇంటి దొంగని ఈశ్వర్డు అయినా చూసారా అలా అయిపోతుంది పరిస్థితి అవును ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినవి అన్నీ కీ పాయింట్స్ ఏమన్నా క్యాజువల్గా జరిగాయి వాళ్ళు ఎలా పట్టుకోవాలి అని అనుకుంటే మొదట్లో మీరు చెప్పారు చూసారా నేను టయర్డ్గా ఉన్నాను అంటే ఆల్రెడీ మైండ్లో ఒక వర్క్ ఉంటుంది మనోడికి రూ నేను సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ వాడు ఒక సినిమా డిసైడ్ అయ్యి ఉంటాడు వీళ్ళని తీసుకెళ్తే మళ్ళీ ఇంకో చెప్తారని చెప్పేసి వీళ్ళొకొక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ గ్రూప్తో వెళ్ళిపోతాం డిసైపోతారు ఎవరు నిజం చెప్పరు ఆల్మోస్ట్ కొంచెం తక్కువ మంది ఉంటారు పిల్లలు అగ్రెసివ్గా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉంటారు హ్యాబిట్స్ని చాలామంది దాచేస్తారు పిల్లలు చేసే అతిపెద్ద పొరపాటు ఏదైనా ఉంది అంటే అదొకటే నేను ఇది చేస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా ఇంట్లో చెప్పేసి నాకు పర్లేదు కానీ ఎందుకంటే పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి అబద్ధాలు చెప్తారనుకుంటాను బట్ ఆ ఫోన్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళని చెక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అదే ప్రాపర్ మానిటర్ అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి తప్పదు ఇంకా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ చంద్ర గారు థ్యాంక్ యూ అండి చాలామంది ఆన్లైన్ క్లాస్ అడుగుతూ ఉన్నారండి అంటే అటు పిల్లలు అంటే దాంతోపాటు పేరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒక కోర్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కోర్సెస్ ఉన్నాయా ఎందుకు అని అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి స్కూల్స్కు కాలేజ్లోనూ ఎక్కడ లైఫ్ స్కిల్స్కి సంబంధించిన సపరేట్ సబ్జెక్ట్ ఎక్కడ నేర్పించను వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ పెరిగేలాగా ఏదైనా ఆన్లైన్ కోర్స్ మీ దగ్గర ఉందా షూర్ నాగరాజ్ గారు యాక్చువల్గా మేజర్గా మీరు చెప్పిన పాయింట్ ఏదైతే పిల్లలకి పరిపూర్ణమైన విద్యను అందించాలన్నప్పుడు వాళ్ళకి చదువు అయితే వస్తుంది కానీ వ్యక్తిత్వంతో కూడినది లేకుంటే బిహేవియర్తో కూడినది క్యారెక్టర్తో కూడినది రావట్లేదు ఆ ఆస్పెక్ట్లోనే ఆరు నెలలు కష్టపడి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో పాండమిక్ తర్వాత ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయో అవన్నిటిని అడ్రస్ చేస్తూ కుటుంబం మొత్తం చాలా అద్భుతంగా విలువల్ని పెంపొందించుకునే విధంగా ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో ఎటువంటి విలువలు నేర్చుకున్నావు ఆ జనరేషన్ ఏమి నేర్చుకున్నావు అవన్నీ మళ్ళీ కల్టివేట్ చేస్తూ ఈ పిల్లలకి ఇవ్వడానికి నేను కుటుంబం మొత్తానికి కలిపి ఇది కేవలం పిల్లలక పెద్దలకాని కదా కుటుంబం మొత్తానికి కలిపి ఆరు నెలల కోర్సు ప్రతీ నెల ప్రతి ఆదివారం ఒక్క గంట పాటు వాళ్ళ క్లాస్ ఉంటుంది పన్నెండు టాపిక్స్ ఇరవై నాలుగు సండేస్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ సెషన్ బిహేవియరల్ సైన్స్ కోర్స్ అని చెప్పి బిహేవియర్ ఉంటే క్యారెక్టర్ ఉంటే వాడు ఎక్కడున్నా గొప్పోడే క్యారెక్టర్ ఉండి డబ్బు లేకపోయినా పర్లేదు కానీ డబ్బు ఉండి క్యారెక్టర్ లేకపోయినా చదువు ఉండి క్యారెక్టర్ లేకపోయినా వేస్ట్ అటువంటి క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది ఈ బిహేవియర్ సైన్స్ కోర్స్ విలువలతో కూడుకున్నటువంటి జీవితం వాళ్ళకి అందివ్వాలి అని అంటే కోర్సులో జాయిన్ అవ్వాలంట హ్యాపీగా ఈ స్క్రీన్ మీద నెంబర్ కలపడే నెంబర్కి కాల్ చేస్తే అది ఎంత నామినల్ ఫీజు చూసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు ఇంత ఇంత లెంతే కోర్సు వీళ్ళు ఎందుకు ఇంత ప్రైస్కి ఇస్తున్నారంటే ప్రతి మధ్యతరగతి కుటుంబం కూడా విలువలతో గొప్ప ఆనందమైన జీవితం గడపాలని చెప్పి మన లక్ష్యం అంటే రండి ఫెంటాస్ యూ క్యాండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ చంద్ర గారు ఎందుకంటే వాళ్ళ పిల్లలకి అది చాలా అవసరం స్కూల్స్లోను కాలేజ్లోను లైఫ్ స్కిల్స్కి సంబంధించి ఏది నేర్పించడం అప్పుడు జనరేషన్ స్వతహాగా నేర్పించారు ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది దాంతోపాటు పొద్దున్న సాయంత్రం వరకు చేయడానికి పని ఒకటి దొరికింది దొరికేది కాబట్టి ఆ స్ట్రెస్లోను ఇంకొక దాంట్లోను ఇంకొక దాంట్లోనూ తెలియకుండానే మళ్ళీ నెక్స్ట్ డే వర్క్లోకి వాళ్ళు పడిపోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వర్క్ ఆన్లైన్ అయిపోవటం వల్ల ఆప్షన్స్ చాలా ఎక్కువైపోయాయి అండ్ దానితో పాటు ఏ ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో మైండ్ సెట్ చాలా మారిపోయింది ఆప్షన్స్ ఎక్కువైపోవటం వల్ల ఏమవుతుందనంటే జీవితంలో పేరెంట్స్ని కూడా ఆప్షన్స్ కానీ తీసుకుంటున్నారు తప్ప వాళ్ళకంటూ లేదు ఇది వాల్యూతో కూడుకున్నది నేను ఇక్కడ టైం స్పెండ్ చేయాలి నేను ఇక్కడ టైం స్పెండ్ చేయకూడదు అనేటువంటి ఆలోచన లేదు చాలామంది పిల్లలు అటువంటి వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా మంచి కోర్స్ ఇది ఒక సిక్స్ మంత్స్ అని అంటే చిన్న విషయం కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ విషయం ఆల్ ద బెస్ట్ సుధీర్ సంద్ర గారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి వీడియో ఈ వీడియో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక సుధీర్ సాండా గారికి ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే విలువలతో కూడుకున్నటువంటి బిహేవిరియల్ సైన్స్ కోర్స్ దాంట్లో మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు లేదు అని అంటే నాకు అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి నేను ఖచ్చితంగా సుధీర్ సంద్రా గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను బట్ వన్ థింగ్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి పిల్లలు రెగ్యులర్గా ఏం చేస్తున్నారు అనేటువంటి మానిటరీ మీ దగ్గర కనిపించట్లేదు అనుకున్నప్పుడు మీరే ఏ విధంగా తెలుసుకోవచ్చు అని అంటే ఇటువంటి క్లాస్ని సెషన్స్ని అటెండ్ చేయించడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్ కానివ్వండి వాళ్ళక్కడన్నా దారి తప్పుతున్నారు అనేటువంటి విషయాలు కానివ్వండి సో సుధీర్ సారా గారితో ఒకసారి కూర్చొని మాట్లాడటము లేదు ఆ క్లాసెస్లో డిస్కస్ చేయటం చేస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది ఆ విధంగా అయినా సరే సిక్స్ మంత్స్ మీరు సుధీర్ సారా గారితో ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా వచ్చింది ఇలాంటి మరి మీరు డిస్కస్ మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ